హైందవ సాంప్రదాయంలో కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా ఇంటికి రారు ఆ విధంగా భక్తితో కొబ్బరికాయ కొట్టడం కూడా సర్వసాధారణమైపోయింది భారతదేశం సాంప్రదాయాలకు పట్టుకొమ్మ లాంటి దేశం మన దేశంలోని ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇస్తారు ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంది భగవంతుడిని కొలిచేందుకు మాత్రమే కాదు మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతో మంది ఆలయాలకు వెళుతూ ఉంటారు ఇలా గుళ్లకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరికాయ కొట్టడం దేవుడికి ధన కనక వస్తువులలో లేదా వారి వారి తహాతకు తగినట్లు ఎంతో కొంత సొమ్ము సమర్పించవచ్చు కదా కొబ్బరికాయనే ఎందుకు కొడతారు అనే సందేహం అందరికీ కలుగుతుంది ఈరోజు వీడియోలో అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి దాని వెనుకున్న ఏంటి లాంటి విషయాలను తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది నిజానికి కొబ్బరికాయను మనిషి తలతో పోలుస్తారు కొబ్బరికాయ మీదున్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు ఇక కొబ్బరికాయను కొట్టిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్ష్యాద్వేషాలు అన్నీ తొలగుతాయని వేద పండితులు చెబుతున్నారు అందుకే కొబ్బరికాయని ఆలయంలో కొడతారు అంతేకాకుండా కొబ్బరికాయను కొట్టినప్పుడు కొంతమందికి పువ్వు వస్తుంది మరికొంతమంది కొట్టినప్పుడు లోపల కుళ్ళిపోతుంది అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా లేక అపచారం అనే సందేహం చాలామంది కలుగుతుంది కొంతమంది కాయ కుళ్ళితే కీడు సంభవిస్తుందని చెడు జరుగుతుందని ఆందోళన చెందుతారు అయితే అంత ఆందోళన పడాల్సిన పనిలేదు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే మనసులోని కుళ్ళు ఈ రూపంలో వెళ్ళిందని కూడా భావించవచ్చు కొత్తగా పెళ్లైన వారు కొబ్బరికాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని కూడా చాలామంది నమ్ముతారు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది పగిలే విధానాన్ని కూడా కొంతమంది గమనిస్తూ ఉంటారు మరి కొంతమంది కొబ్బరికాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని కూడా చాలామంది భావిస్తారు నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికి కానీ కొడుకుకి కానీ సంతానం లభిస్తుందని కూడా భావిస్తారు అయితే వీటిపై అర్చకులు ప్రధాన ఆధ్యాత్మికవేత్తలు చెప్పేది ఏంటంటే ఆలయంలో కానీ ఇంట్లో కానీ కొబ్బరికాయ కుళ్ళిపోతే అది అక్కడే పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్లీ పూజలో కూర్చోవచ్చని అంటారు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కొబ్బరికాయను కొట్టడం అనేది ఒక ఆచారంగా చేయడానికి ముఖ్యంగా మనకు కనబడుతున్న కారణం ఏంటంటే మనలోని మంచిని చెడిని అందులో పోల్చుకుని భగవంతుడికి అర్పించడం ఇందువల్ల మన ఆలోచన విధానంలో అలాగే మానసిక స్థితిగతులపై కూడా చక్కటి ప్రభావం చూపిస్తుంది మన మనస్సు చెడువైపు మళ్లకుండా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా కొబ్బరికాయ కుళ్ళిపోతే కంగారు పడకుండా ఒకవేళ కుళ్ళిపోతే కాళ్ళు చేతులు కడుక్కుని మరొక కాయని తీసుకొచ్చి కొట్టండి ఒకవేళ తరచూ కాయ కుళ్ళిపోతుంది అని మీకు అనిపిస్తే మీ ఇంట్లోని పెద్దవారినో లేక ఆలయంలోని పూజారులను అందుకు పరిహారం కనుక్కొని పాటిస్తే సరిపోతుంది మన దేశంలో పూజలు వ్రతాలు లేదా మరేదైనా ప్రత్యేక హోమాలు నిర్వహించినా ముందుగా కలశాలను పెడతారు ఆ కలశంలో కొబ్బరికాయను తప్పనిసరిగా ఉంచుతారు అలాగే ఏదైనా సంప్రోక్షణ కానీ శుద్ధి గాని చేయడానికి ముందు కొబ్బరికాయతో చేసిన కలశంతోనే మొదలు పెడతారు ప్రపంచవ్యాప్తంగా కొబ్బరికాయలో పదిహేడు వందల అరవై రకాలున్నాయి అలాగే ఒక గ్లాసుడు కొబ్బరి నీటిలో దాదాపు రెండు చెంచాల ఫైబర్ ఉంటుంది ఇరవై ఐదేళ్ల వయసు వారు ఎవరైనా ప్రతిరోజు తీసుకోవాల్సిన మోతాదుకు ఇది సమానం ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే మన పూర్వీకులు కొబ్బరికాయకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారు అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశంలో కొబ్బరికాయను ఏ రోజుల్లో కొడితే మనకు కలిసి వస్తుందనే విషయాన్ని ప్రముఖంగా నమ్ముతారు ఆధ్యాత్మికవేత్తలు సాధారణంగా శుక్రవారం రోజు కొడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు అలాగే మంగళవారాల్లో కూడా కొబ్బరికాయను కొట్టడం వల్ల మనపై ఒకవేళ ఏదైనా చెడు దిష్టి కానీ లేదా కీడు చేసే శక్తుల ప్రభావాలు కానీ ఉంటే తొలగిపోతుందని చాలామంది ప్రగాఢ విశ్వాసం మనం భక్తితో పూజించే పూజల్లో ప్రముఖ స్థానం సంపాదించిన కొబ్బరికాయ గురించి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాలను తెలుసుకోవడానికి ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి